Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబులో ఎంత మార్పా, తమ్ముళ్లలో జోరుగా చర్చ. టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ను పోసాని మీరు మారిపోయారు సార్ అన్నట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడుని తెలుగు తమ్ముళ్ళు మీరు మారిపోయారు సార్ అంటున్నారు. అయితే ఈ మార్పు ఫుల్ టైమా లేక టెంపరీనా అని అనుమాన పడుతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు తమను అసలు పట్టించుకునే అధినేత అధికారానికి దూరమైన సమయంలో వచ్చిన మార్పు నమ్మశక్యంగా లేదనుకుంటున్నారట. ఇదే తీరు గతంలో కూడా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా అనుకుంటున్నారని టాక్. అధికారంలో ఉండగా దర్శన భాగ్యమే కరువయ్యేది. అలాంటిది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక నేరుగా కార్యకర్తలతో ఫోన్ ఇన్ కార్యక్రమాలు చేపడుతున్నారట. అంతేకాదు ప్రతి రెండు రోజులకోసారి క్షేత్రస్థాయిలో ఉండే సామాన్య కార్యకర్తలతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ప్రత్యేక పరిస్థితులుంటే రోజుకు ఇద్దరు ముగ్గురితో స్వయంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అంటున్నారు. ఇలా అధినేతలో వచ్చిన మార్పు చాలా మంచిదే అంటున్నారు. ఈ మార్పు తాత్కాలికం కాకుండా శాశ్వతంగా ఉంటుందా అని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ఉండడం అనేది రాజకీయ పార్టీల నేతలకు సర్వసాధారణమే. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ ఆయా నేతల గురించి ఆ పార్టీల అధినాయకుల గురించి చర్చించుకుంటూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీలో అయితే ఇది రొటీన్ వ్యవహారంగా కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలో ఉంటే మరోలా కార్యకర్తలతో వ్యవహరించడం తెలుగుదేశ అధినేత చంద్రబాబుకు అలవాటే. ప్రస్తుతం షరా మామూలుగానే తన పందాను మార్చారు చంద్రబాబు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబులో తేడా బాగా కనిపిస్తోందట. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలు పార్టీ నేతల గురించి పదే పదే ప్రస్తావించేవారని, వాళ్ళకి రెగ్యులర్గా అపాయింట్మెంట్లు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ఆ స్టైల్ మార్చేసి మరింత దగ్గరయ్యేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారనేది తెలుగు తమ్ముళ్ల మాట. ప్రస్తుత ప్రతిపక్ష పాత్రలో కార్యకర్తలతో, క్షేత్రస్థాయిలో పనిచేసే నేతలతో చంద్రబాబు నేరుగా టచ్లోకి వెళ్ళిపోతున్నారట. ఏదైనా ఇబ్బంది క్షేత్రస్థాయిలో ఓ కార్యకర్తకు వస్తే వెంటనే సదరు కార్యకర్తకు ఫోన్ చేసి మాట్లాడిస్తున్నారట. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాచవరంలో ఓ మహిళా కార్యకర్తకు నామినేషన్ వేసే విషయంలో ఇబ్బంది ఎదురైతే ప్రెస్ మీట్ నుంచే నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు, అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. అలాగే కుప్పంలో దాడికి గురైన రమేష్ అనే కార్యకర్తకు అదేవిధంగా ఫోన్ చేసి పరామర్శించారు. ఇదేదో స్థానిక ఎన్నికల సందర్భంగా జరిగిన వ్యవహారం కాదట. చంద్రబాబు రెగ్యులర్గానే ఈ తరహాలో నేరుగా కార్యకర్తలకు టచ్లోకి వెళుతున్నారట. చంద్రబాబు ఈ తరహాలో నేరుగా కార్యకర్తలతో టచ్లోకి వెళ్లడంతో పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదేదో అధికారంలో ఉన్నప్పుడు చేస్తుంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదు కదా అంటున్నాయి పార్టీ వర్గాలు. అధికారంలోకి ఉన్నప్పుడు టచ్ మీ నాట్ అన్నట్లు ఉండడం దేనికి, అధికారం కోల్పోయాక కీప్ ఇన్ టచ్ అంటూ ఫోన్లు చేయడం దేనికంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత చేస్తున్నా పార్టీ కార్యకర్తల్లో మాత్రం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టే ఎక్కడా లేని ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు చూపిస్తూ నేరుగా ఫోన్లు చేస్తున్నారని, పార్టీ అధికారంలోకి వస్తే మాతో ఈ విధంగా ఉండగలరా అనేది అనుమానమేనని అంటున్నారట. అవసరం వచ్చినప్పుడు ఒకలా, అవసరం లేనప్పుడు మరోలా ఉండడం వల్ల అధినేతకు క్రెడిబిలిటీ సమస్య వస్తుందని చర్చించుకుంటున్నారట తమ్ముళ్ళు. తమని కరివేపాకులా చూడకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు.